ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న వాళ్ళకి, హీఈస్ ఎ మ్యాడ్ డాగ్, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఇలా ఆవేశంగా మాట్లాడేవాడు అధైర్యవంతుడు. ధైర్యవంతుడు ఎప్పుడు మాట్లాడడు, ధైర్యంగా ముందుకు దూసుకుపోతాడు పోరాటాల్లో. పదే పదే నేను ధైర్యవంతుణ్ణి, నేను అన్నిటికీ తెగించి వచ్చాను. ఏం తెగించి వస్తాను, నేను పాకిస్తాన్ మీద యుద్ధానికి వెళ్తున్నాను తెగించి రావడానికి, లేకపోతే కొండల్లోకి వెళ్ళి తుపాకులు పడి తిరుగుతున్నావా ఏంటి కొండపల్లి సీతారామయ్య గారు లాగా? తెగించి రావడానికి ఏముందా, నువ్వు తెగించడానికి ఏముంది నీకు? నాకు అర్థం కాలేదు. సూపరంగా సినిమాలు తీస్తున్నావు, కోటాను కోట్ల రూపాయలు సంపాదిస్తున్నావు, ఇంక తెగించడానికి ఏంటి? బ్రహ్మాండమైన వ్యాన్లు ఎక్కావు, దానికి వారాహ్యం దేవత పేరు దేవత పేరు పెట్టావు, దాని మీద ఎక్కి చిందులేస్తావు, ఊరేగుతున్నావు, జనాన్ని పోగేస్తున్నావు. తెగించి రావడానికి ఏముంది నీ దగ్గర? తెగించి రావడానికి ప్రాణాలకి తెగించి వచ్చా? అసలు ప్రాణాలకి సంబంధం దీనికి సంబంధం ఏంటో నాకు అర్థం కాలేదు. రాజకీయాల్లో ప్రాణాలకి తెగించాలని మేమేం లేదా? రాజకీయాల్లో చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాం, నువ్వు పుట్టక ముందు నుంచి రాజకీయాల్లో ఉన్నాం మేము. మేమని తెగించావా? తెగించడం ఏంటి నాకు అర్థం కాలేదు. ఇదేదో యుద్ధానికి వెళ్తున్నట్టు, కుస్తీలు పోటీలకు వెళ్తున్నట్టు, లేకపోతే అడవిలో పులులతో పోరాటానికి వెళ్తున్నట్టు, లేదా సాహసయాత్రకు వెళ్తున్నట్టు. తెగించా 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 ఏం నువ్వు తెగించేది కాదు, గుడ్ నాకు అర్థం కాలా? శుభ్రంగా సినిమాల్లో వేషాలు వేస్తున్నాం. ఈ జీవితం ఈ ప్రపంచంలో సామాన్యుడి బ్రతుక్కి నీ బ్రతుక్కి మధ్యన ఎంత వ్యత్యాసం ఉందో చూడమని మనం వచ్చేస్తున్నాం. ఎస్, మళ్ళా చెప్తున్నా, హీఈస్ ఎ మ్యాడ్ డాగ్.